తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి వాస్తవానికి ఇది కొత్త కాదు గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయాలని దిల్ రాజు ప్రయత్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు తరువాత ఏమైందో కానీ ఆయన పోటీకి దూరంగా ఉన్నారు విజయవంతమైన నిర్మాతగా పంపిణీదారుడిగా పేరుగాణించిన దిల్ రాజు సక్సెస్ రేటు చాలా పెద్దది ఇప్పుడు ఆయన చూపు రాబోయే ఎన్నికలపై పడింది నిజామాబాద్ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి అక్కడి స్థానికులకు దగ్గరయ్యారు సొంత జిల్లా నిజామాబాద్ కాబట్టి ఎన్నికల్లో పోటీ కూడా అక్కడి నుంచే ఉండబోతోంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఎంపీగా పోటీ చేస్తారా అనేది త్వరలోనే తేలనుంది అయితే పార్టీ కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సమితే కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు శాసనమండలి రాజ్యసభ లాంటివి కాకుండా నేరుగా ప్రజల మధ్య పోటీ చేసే ఎమ్మెల్యేగానే కానీ ఎంపీగా కానీ ఎన్నికవ్వాలనేది దిల్ రాజు ఆలోచన అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూస్తే చాలా తక్కువ మంది సక్సెస్ సాధించారు ఎన్టీఆర్ తరువాత ఆ రేంజ్ అందుకున్న సినీ ప్రముఖులు మనకు కనిపించడం లేదు చిరంజీవి పార్టీ పెట్టి మరీ దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఇక ఆయన సోదరుడు పవన్ పార్టీ పెట్టి తలకిందులు పడుతున్నారు వీరి మాట అలా ఉంచితే మిగిలిన వారిలోనూ చాలామంది పోసాని మురళి ఆలీ ఇలా ఎంతోమంది వచ్చినా రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు ఈ పరంపర కొనసాగుతూనే ఉండటం గమనార్హం ఇప్పుడు దిల్ రాజు వంతు వచ్చిందని చెబుతున్నారు వాస్తవానికి సినీ రంగంలో ఉండే గ్లామర్ను రాజకీయంగా వాడుకునేందుకు నటులు నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అశ్విని దత్ విజయవాడ నుంచి ఎంపీగా టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు ఇక విజయశాంతి ఒకేసారి విజయం సాధించారు అదే సమయంలో నటుడు మురళీమోహన్ కూడా రాజమండ్రి నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు ఇలా అతి తక్కువ మంది మాత్రమే రాజకీయాల్లో విజయం సాధించినా ఎక్కువ కాలం పేరు తెచ్చుకోలేకపోయారు తమకంటూ ఒక ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేసుకోలేకపోయారు ఈ నేపథ్యంలో దిల్ రాజు అరంగేట్రం ఎలా ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్